హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకేంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏంటంటే మనకు ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్లో ల్యాడర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో వాటికి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, ఒకసారి కొన్ని చూడండి అని చెప్పేసి నాకు మోడల్ క్వశ్చన్స్ కూడా పెట్టారు. సో ఆ క్వశ్చన్స్ కూడా దీనిలో యాడ్ చేశాను. సో దానికంటే ముందుగా మనకేంటంటే అర్థమెటిక్ 3.0 అనేది భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్, ఆఫ్లైన్లో వేకెన్సీ లేదు కాబట్టి ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చేసి ఆగస్టు ఎండ్లో స్టార్ట్ అవుతుంది. సో ఆగస్టు 16 తర్వాత నేను రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తాను. కేవలం 50 మెంబర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు యాజ్ ఏదైతే ఉందో ఆన్లైన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఐ అండ్ సిజిఎల్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు పెట్టాను. ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు ప్రతిదీ కూడా కాన్సెప్ట్ రిలేటెడ్ చెప్పుకుంటూ దానిలోనే షార్ట్ కట్స్ చెప్పాను. పెన్ ఫ్రీ మెథడ్స్ మ్యాక్సిమం చెప్తున్నాను కదా, వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ పెన్ ఫ్రీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఒక 40-50% క్వశ్చన్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇదేంటంటే 2499 అనే దాన్ని ప్రజెంట్గా సో ఇండిపెండెన్స్ ఆఫర్ కింద 1999కే ఇస్తున్నాను. సో అది ఒకసారి చూసుకోండి. బేసికల్గా ఏంటంటే ఒకటేసారి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే ఇంకా ఇండియాలో మీరు లో లెవెల్ అంటే ఆర్ఆర్బి గ్రేడ్ డి నుంచి మొదలు పెట్టుకుంటే హయ్యెస్ట్ లెవెల్ ఐసీఆర్ క్వశ్చన్స్, ఎస్ఎస్సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిడిఎస్, సిఏపిఎఫ్ రాసిన వర్కౌట్ అయ్యేటట్టు చెప్తున్నాను. సో ఇది మనకేంటంటే దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్. సో దానిలో వచ్చేసి ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ విధంగా ల్యాడర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకు బేసికల్గా ఏంటంటే దీన్ని చేసే విధానం ఏంటి అనేది కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దీని షార్ట్ కట్ ఏ విధంగా ఉంటుంది. కాన్సెప్ట్ మాత్రం కేవలం ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకేమిచ్చాడు చూడండి, 1+1/1+1/1+1/2 అనేది ఉంది కదా. మనం ఏం చేస్తాం దీనిలో వచ్చేసి ఫస్ట్ మనకు 2 × 1 = 2 ప్లస్ 1 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 3నే కదా. సో దీని కింద 3 రాసేసి బై 2 అనేది ఏ విధంగా ఉంటుంది కదా, ఈ 2 కాస్త మనకేమవుతుంది అంటే పైకి వెళ్తుంది ఇలా. తర్వాత 3 × 1 ఎంత అవుతుంది అంటే 3 + 2 ఎంత అవుతుంది అంటే 5 కాబట్టి 5 అనేది మనం ఇక్కడ కింద రాసుకొని బై 3 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. ఈ 3 కాస్త మళ్ళీ ఏమవుతుంది అంటే పైకి వెళ్తుంది కదా ఇలా, a/b/c అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత 5 × 1 = 5, 5+3 = ఎంత అవుతుంది అంటే మనకి 8 కాబట్టి ఆన్సర్ ఏంది అంటే 8/5 అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మన కాన్సెప్ట్. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలా చేయకండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎస్ఐ సిజిఎల్ లెవెల్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్లో ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి అలా చేయకుండా దీన్ని షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూడండి. సో షార్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధానంలో చేయాలి అంటే మొట్టమొదటగా ఇక్కడ 1/2 అనేది ఉంది కదా ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ని రాసుకోండి. ఫస్ట్ ఏముంది ఫ్రాక్షన్ అంటే 1, అదేవిధంగా 2 అనేది ఉంది రాసా. రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని 1లు ఉంటే అన్ని 1లని మనం కింది నుంచి మీది వరకు ఉన్నాయి కాబట్టి అన్ని గ్యాపులు 1, 2, 3 ఎన్ని 1లు ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3 ఉన్నాయి, ఇక్కడ సైడ్కి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మధ్యలో అన్ని ప్లస్లే ఉన్నాయి కదా. సో ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే ఇక్కడ 2ని కాస్త మనం 1, 2 రాసినాం కదా, ఈ 2ని కాస్త ముందర ఉండే 1 చేత కూడండి. కూడితే మనకి ఎంత వస్తుంది అంటే 3 అనేది వస్తుంది కదా, 2+1 ఎంత అంటే 3 కదా. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే మరలా ఇక్కడ వచ్చేసి దీని యొక్క వాల్యూలో మళ్ళీ ప్లస్ ఏ ఉంది కాబట్టి 3+2 = మనకి ఎంత అవుతుంది అంటే 5 కాబట్టి 5 యాజ్ ఇట్ ఈస్ అలాగే రాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ప్లస్ ఏ కాబట్టి 5+3 = ఎంత అవుతుంది అంటే 8 అనేది అవుతుంది కదా. ఇప్పుడు మనకు లాస్ట్లో ఏముందో దాన్ని ఫస్ట్ న్యూమరేటర్ అంటే లవంలో రాయండి. దానికంటే ముందు ఏముంది అంటే 5 ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్లో రాయండి, మనకు ఆన్సర్ ఏంది అంటే 8/5. ఇంతే, ఇంకా మళ్ళీ మల్టిప్లై చేయడం ఇవన్నీ చేయకుండా సింపుల్ అప్రోచ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఫ్రాక్షన్ రాసుకున్నాం, అక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ 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 చేసాం. సో దీనికి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఉన్నాయి, బట్ చాలా క్వశ్చన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ అర్థమెటిక్ 3.0 భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఉంది. బట్ ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటే ల్యాడర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అన్ని టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటే దానిలో వీడియోలో పెడుతున్నాను. సో మీకు వీలైతే ఏం చేయండి అంటే ఒక నోట్స్ తీసుకొని దీనన్ని నోట్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా తీసుకోండి కోచింగ్, ఇబ్బంది ఏమీ లేదు.
నేను కోచింగ్ రమ్మని చెప్పట్లే, నా కోర్స్ తీసుకోమని చెప్పట్లే, బట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో నచ్చితే మీరు ఏం చేయండి, నోట్ చేసుకోండి. ది బెస్ట్ అప్రోచ్ ఇది, నేను చెప్తున్నాను కదా, ది బెస్ట్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కూడా రీసెంట్గా వచ్చింది, ఒక అబ్బాయి తీసి స్క్రీన్ షాట్ పెట్టాడు కాబట్టి సో ఇదే క్వశ్చన్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మన టార్గెట్ ఏంటిది, ఇక్కడ మొట్టమొదటిగా ఈ టైప్ క్వశ్చన్ రాగానే ఇక్కడ మనకు కింద ఉండే ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రాయండి. ఏముంది అక్కడ? టూ, అదేవిధంగా త్రీ ఉంది కాబట్టి ఈ విధంగా రాసిన. రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ టార్గెట్లో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎన్ని వన్లు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 5 ఎంప్టీ పొజిషన్స్ని పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 అనేది పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ అక్కడ ఏముందో చూస్తే ఇక్కడ అన్నీ కూడా మనకి ఏమున్నాయి, ప్లస్లే ఉన్నాయి కదా, ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 + 2 చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి 5 రాయండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది చూడండి, 5 అదేవిధంగా ప్లస్ అంటే మనకి ఏమవుతుంది, 5 + 3 = ఎంత అవుతుంది అంటే 8. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 + 5 = మనకి ఎంత అవుతుంది అంటే 13 కదా, సో 13. నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 13 + 8 = మనకి ఎంత అవుతుంది అంటే 21. తర్వాత 21 + 13 = మనకి ఎంత అవుతుంది అంటే 44 అనేది వస్తుంది కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు చాలా అంటే చాలా సింపుల్ అప్రోచ్ చూడండి, ఏ విధంగా చేస్తున్నాం అనేది. సార్ 34 అనేది వస్తుంది కాబట్టి 34 రాయండి. రాసిన తర్వాత చూస్తే మనం తీసుకున్న ఎంటీ బాక్సులు అన్నీ అయిపోయినాయి కాబట్టి లాస్ట్లో ఏముందో ఫస్ట్ దాన్ని రాయండి 34. దానికంటే ముందు ఏముంది 21, దాన్ని డినామినేటర్లో రాసుకోండి కాబట్టి ఆన్సర్ ఏంది అంటే సి. ఇది నాకు రీసెంట్గా, సో 2 డేస్ బ్యాక్ ఒక అబ్బాయి నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు కాబట్టి సో అదే క్వశ్చన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సో చాలామంది ఏంటంటే ఫ్రాక్షన్స్లో వచ్చేసి మెథడ్స్ అని ఏదేదో అప్లై చేస్తుంటారు, మనకు అవన్నీ అవసరం లేదు. ది బెస్ట్ అప్రోచ్ ఏ విధంగా చేస్తామనేది జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు నీట్గా చదువుకోండి, ఎందుకంటే మీరు ఎక్కడో ఒక చోట విన్నే ఉంటారు. సో నీకు మెథడ్ నచ్చితే అక్కడే వెళ్ళండి. ఇంకొకటి ఏంటి అంటే అనవసరంగా మీరు ఎక్కువ ఊహించుకోకండి, ఎట్లా వస్తుందో క్వశ్చన్ పేపర్ ఎట్లా చదవాలి ఇవన్నీ ఏమవసరమే. చాలా అంటే చాలా ఈజీ అప్రోచెస్ అండ్ ది బెస్ట్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో నేర్చుకోండి. సో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదనేది మీరే చూజ్ చేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి చదివే వాళ్ళు కూడా బాగా చదవండి. అనవసరంగా కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే టీ బిస్కెట్ ఇచ్చేసి ఆ ఇన్స్టిట్యూట్లు ఎంతమంది ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూట్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ అక్కడ ఏంటని చూసి పంపిస్తూ ఉంటారు. సో నాకు నిన్న కూడా కొందరు వచ్చేసి ఇట్లా వచ్చి చూసిపోతూ ఉన్నారు. అలా మాత్రం చేయకండి. సరే డైరెక్టర్లు అనేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మనకు అవసరం లేదు, కానీ మీరు హైదరాబాద్కి కానీ ఈ సిటీస్కి వచ్చి 5 నుంచి 10 వేలు ఖర్చు పెట్టుకుంటూ మీ నాన్న కష్టంతో, చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి మీ నాన్నని తలుచుకోకుండా వీళ్ళు చెప్పిన ఏవైతే చిన్న చిన్న చిల్లర పనులు ఉన్నాయో అవి ఎందుకు చేస్తున్నారు? చేయకండి. సింపుల్గా ఏంటంటే మేము భూము పోయినా మేము భూము సార్ అంతే, చదువుకోనికి వచ్చిన నచ్చలేదా వేరే దగ్గర చదువుకో అంతేగాని వచ్చి వాళ్ళకు ఎట్టి కష్టం చేయడం వల్ల నీకు 1 రూపాయి రాదు. ఒక చాయ్ బిస్కెట్ తప్పితే ఏదంటే పొగుడతారు, నువ్వు గ్రేటు తోపు అది అని. నీకు జాబ్ వస్తే కదా ఫస్ట్, మీ నాన్న వాళ్ళు కష్టపడేది మీకోసం. సో మీరు ఆ పని చేసుకొని చదువుకోండి, 100% సక్సెస్ రావాలన్న ఉద్దేశంలోనే చేస్తున్నాను. సో ఇదే టైప్లో నేను ఏంటంటే నెక్స్ట్ ఆర్థమెటిక్ కూడా మ్యారథాన్ చేస్తాను. కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం అది కంప్లీట్ అవ్వగానే డెఫినెట్గా, సో చాలామంది ఆఫర్ చేయలేరు కదా, ఆన్లైన్ కోర్సులు కూడా చేయలేరు కాబట్టి, సో డెఫినెట్గా వాళ్ళ కోసం మ్యారథాన్ పెడతాను. సో మీరు అంతా చేయాల్సింది ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ భరత్ ఐక్యూ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఖచ్చితంగా షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలామందికి తెలియదు, తెలియక అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, టైం వృధా చేస్తూ ఉన్నారు. ది బెస్ట్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ముందరకు తీసుకొస్తాను డెఫినెట్గా. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మ్యారథాన్ ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్ తీస్తాను. వన్స్ ఒకసారి నాకు కొంత టైం దొరకగానే డెఫినెట్గా మీకు అందుబాటులో తీసుకొస్తాను. దానిలో ఉద్దేశం ఎలాంటిది లేదు, బట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకు రీజనింగ్ 3.0 సంబంధించి సక్సెస్ఫుల్గా సో స్టూడెంట్స్ బాగా ముందరకు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 10,000 కాపీస్ బుక్స్ కూడా సేల్ అయ్యాయి. సో ఆ బుక్స్కి సంబంధించినది కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సో ఎవరైనా సరే నాన్ లోకల్ వాళ్ళు ఉంటే బుక్ను కూడా భరత్ ఐక్యూ అకాడమీ యాప్లోనే పర్చేజ్ చేయండి, ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో రేట్ ఎక్కువగా ఉంది, 100 రూపీస్ ఎక్కువగా ఉంది. 380 రూపీస్కి మీకు ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్తోనా మీ ఇంటికి ఎక్కడున్నా సరే, తెలంగాణ అండ్ ఏపీలో ఎక్కడున్నా డెఫినెట్గా మీకు పంపిస్తూ ఉన్నాం, ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తున్నాం కాబట్టి చూసుకోండి ఒకసారి.
సో 100% మీకు ప్రతిది కూడా కాన్సెప్ట్ డీటెయిల్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అయ్యేటట్టే చెప్పాను. సో ఎక్కడ కూడా మీకు డేవియేషన్ లేకుండా 100% సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. యూటిలైజ్ చేసుకోండి. అంటే మీకు వేరే వాళ్ళు నచ్చి చేసుకుంటే అవసరం లేదు. నేనేదో బలవంత పెడుతున్నాను మొహమాటానికి ఏది తీసుకోకండి. ఎందుకంటే ఈ టైంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే తీసుకోండి, ఇంకొకటి నలుగురికి చెప్పుకోండి, అంతేగాని నచ్చకుండా మాత్రం ఎవరికి చెప్పకండి. నచ్చకపోతే 100 మందికి చెప్పండి. నేనే చెప్తున్నా కదా ఈ భరత్ సారథి నచ్చలేదు అంటే 100 మందికి మీరే చెప్పుకోండి. బట్ నచ్చితే మాత్రం మీరు ఎంతమందికి చెప్తారనేది మీ ఇష్టం అది. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీకోసం కంప్లీట్ కోర్స్ అనేది రీజనింగ్ 3.0 భరత ఐక్యూ అకాడమీ యాప్లో ఉంది, బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్. సో చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఒకవేళ ప్లస్ ఇచ్చాడు ఇప్పటిదాకా చేసాం, మైనస్ ఇస్తే సార్ ఎట్లా చేయొచ్చు? మైనస్ ఇస్తే కూడా సేమ్ మెథడ్. ఫస్ట్ మన టార్గెట్ ఏంది? ఇక్కడ 2/3 అనేది ఉంది. సో ఫస్ట్ మనకి ఏం చేయండి అంటే 2, అదేవిధంగా 3 రాయండి. రాసిన తర్వాత ఏం చేయండి, ఇక్కడ మనకి ఎన్ని గ్యాప్లు ఉన్నాయి అనేది చూడాలి. అంటే ఇక్కడ ఎన్ని వన్లు ఉంటే అన్ని గ్యాప్లు రాయండి. ఎన్ని వన్లు ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4 గ్యాప్స్ రాయండి. రాసేసినాం. ఇంతకు ముందుకు మనం ఏం చేసాము అంటే ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ చేసాం. ఇప్పుడు ఏముంది? అక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? దీన్ని 3కి ముందర ఉండే దానితో మైనస్ చేస్తే 3 - 2 అంటే మనకి ఎంత వస్తుంది? 1 కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే 1 - 3 అంటే మనకి ఎంత వస్తుంది? -2. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది చూడండి, -2, అదేవిధంగా -1 చేస్తే మనకి ఎంత వస్తుంది? -3. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూలో -3 - 2 అంటే -(-) ప్లస్ కాబట్టి -3 + 2 అంటే ఏమొస్తుంది అంటే -1 అనేది వస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్లో ఏముంది? ఇక్కడ -1. దానికంటే ముందర ఏదైతే ఉందో దాన్ని కింద రాయండి. ఇప్పుడు ఇది క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/3. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి. సింపుల్ అండ్ ది బెస్ట్ అప్రోచ్. ఒకటే ఒకటి ఏంటంటే ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ చేస్తే, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. ఇది మనకు బెస్ట్ అప్రోచ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ దీనికంటే ఇంకా కొంచెం డెప్త్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇలా ఇస్తాడు. ఇక్కడ ఇంతకుముందుకు 1లు ఉండే, ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ 1 పెట్టకుండా మనకేం చేస్తున్నాడంటే 2, 3, 1 అనేది పెట్టాడు. జనరల్గా మనం 4 2 8 + 1 అంటే జనరల్గా ఏం విధంగా చేస్తామంటే 4 × 2 అంటే 8 + 1 ఎంత? 9. 9 × 3 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ పైకి 4 వెళ్తుంది కదా. కాబట్టి మనకు 9 3 27 + 4 అంటే ఎంత? 31 అంటే మనకు పైకి 9 వెళ్తుంది. 31 × 1 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ 40/31. అట్లా చేస్తాం. బట్ అలా చేయకుండా దీన్ని కూడా షార్ట్ కట్ అప్రోచ్ ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా చేస్తాం అనేది జాగ్రత్తగా చూడండి. ఇదంతా మీరు ఒక నోట్స్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఏంటంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళు డెఫినెట్గా ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు మ్యారథాన్ తీసుకొస్తాను. లో లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ అన్నీ పెడతాను. డెఫినెట్గా అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉంది, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మామూలుగా అందరికీ డబ్బులు ఉంటాయనే గ్యారంటీ లేదు కదా. కాబట్టి ప్రతిదీ అందరూ సక్సెస్ కావాలి, డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఉండాలి అనే ఉద్దేశంలోనే తీసుకొస్తున్నాను. డెఫినెట్గా అది చేస్తాను. నేను అవైలబుల్లో ఉండేది కేవలం భరత ఐక్యూ అకాడమీ యాప్, ఎక్కడికి వెళ్ళాను. సో అందుకు మీకోసం తీసుకొస్తాను చూడండి. రైట్. ఫస్ట్ టార్గెట్ ఏంది? ఇక్కడ మనకు 1/4 ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా 1, 4. దాని తర్వాత ఎన్ని ఉన్నాయిడా అంటే 2, 3, 1 ఉంది కాబట్టి 1 - 2, 3 పెట్టినాం. ఇప్పుడు మనకు అంతకు ముందుకు 1 ఉన్నది కాబట్టి ఏం రాయలేదు. కానీ అక్కడ ఏముంది? ఇక్కడ 2, 3, 1 ఉంది కాబట్టి ఫస్ట్ మనకేం రాస్తున్నామంటే 2, తర్వాత నెక్స్ట్ ఏముంది అంటే 3, తర్వాత 1. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే వాల్యూస్ని ఏం చేయాలంటే ఈ డాష్లు ఏదైతే పెట్టుకున్నా దానిపైన రాయండి, నెత్తిన రాయండి. ఎక్కడ రాస్తాం? పక్కన ఉండే వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి నెత్తిన రాస్తాం. నెత్తిన రాసిన తర్వాత ఏం చేయాలి సార్ దీన్ని అంటే, సింపుల్గా మనం అంతకుముందుకు ఏం చేసినా కూడా అంటే 4 + 1 చేసుకుంటూ పోయినాక అలా చేయకుండా ఈ పైన నెత్తిన ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఫస్ట్ దీని చేత గుణించండి. 2 × 4 అంటే ఎంత? 8. 8 + 1 అంటే ఎంత అవుతుంది అంటే 9 రాసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, నెత్తిన ఏముంది? ఇక్కడ 3 ఉంది. 3 × 9 అంటే 27. 27 + 4 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 31 రాసే. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి 1 × 31 అంటే ఎంత? 31. 31 + 9 = మనకి ఎంత అంటే 40 రాసేయండి. ఎందుకంటే ఇక్కడ పక్కన ఉండే వాటిని ఏం చేస్తున్నామంటే దీన్ని నెత్తిన రాసుకుంటూ వెళ్తున్నాం.
రాసిన తర్వాత లాస్ట్లో ఏమొచ్చింది 40, దానికంటే ముందర ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్గా రాయాలి కాబట్టి ఎంత వస్తుందంటే 40/31. సింపుల్ అండ్ బెస్ట్ అప్రోచ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా షార్ట్ కట్స్ అనేది ఉంటుంది. సో చూసుకోండి, సో డెఫినెట్గా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి ఒక దగ్గర. ప్రతి కాన్సెప్ట్ కూడా నేను కవర్ చేస్తాను నెక్స్ట్ దానిలో కూడా వీడియోలో. ఫ్రాక్షన్ బేసుల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నవి అవుతున్నాయో మళ్ళీ అది కూడా పెడతాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ పెడుతుంటాను. మీరు తర్వాత ఏదైనా ప్రిస్క్రైబ్ బుక్ తీసుకొని వర్కౌట్ చేసుకోండి, ఈ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఈ టైప్ క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలి? ఇంతకుముందుకు మనకి ఎక్కడ ఉండే? పక్కన ఉండే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే దీన్ని నెత్తిన్నే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే నెత్తిన్నే ఉన్నాయి, 3, 2, 1 అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో చిన్న లాజిక్ ఏముంది అంటే మనకి ఇంతకుముందు క్వశ్చన్లో చూసినప్పుడు ఫ్రాక్షన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే 1 ప్లేస్ పెట్టి బార్ ఇక్కడనే దానికి ప్లస్ పక్కనే ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఏముంది చూడండి 1/1 ప్లేస్తోనే స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ కాలే, మనకు అంతకు ముందుకేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది 1/2 ఇట్లా స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎక్స్ట్రా 1 పెట్టాడు, ఏం చేయాలి సార్ అంటే కూడా లాస్ట్కి చెప్తాను ఎట్లా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ 1 ఉన్నది అనేది లేకుండా అంటే లేదనుకుందాం, కాసేపు లేదనుకుందాం. ఏదైతే ఉందో ఇదే ఉంది అనుకుంటున్నాం, ఇదే ఉంది కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ ఏంటిది ఇక్కడ, ఇది లేదనుకుంటున్నాం కాసేపు. ఏం తీసుకుంటున్నాం ఇక్కడ 4/5 ఉంది, 4/5 యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే 4, 5 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3 గ్యాప్స్ పెట్టుకోండి. 3 గ్యాప్స్ పెట్టుకున్న తర్వాత ఇంతకు ముందుకు మనం ఏం చేసాము అంటే ఇక్కడ సైడ్లో ఉండే వాటిని ఏం చేసినామంటే నెత్తిన రాసినాం కదా. ఇక్కడ సైడ్లో ఉండే వాటిని ఏం చేసినాము, 2, 3, 1 అనే దాన్ని నెత్తిన రాసాం. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ పైన ఉంటే ఏం చేస్తాము అంటే దాన్ని కింద రాయండి. ఏం రాస్తాము? పైననే ఉంటే దాన్ని కింద రాసుకుంటే సరిపోతుంది. రాసినాం, రాసిన తర్వాత ఏం చేయాలి అంటే సేమ్ ఇంతకు ముందుకి ఏదైతే ఆపరేషన్ ఉందో అదే చేయండి. ప్లస్ ఉంది కాబట్టి 5/4 చేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ దీని యొక్క వాల్యూలో 5/4 అంటే ఎంత అవుతుంది అంటే 9. ఈ 9ని 3 ఉంది కాబట్టి చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే 3. ఎంత? 3. దీని తర్వాత మరలా ఏం చేయాలి? ఇక్కడ ఇది అయిపోయింది, ఇప్పుడు మనకేంది అంటే ఆన్సర్ 3. ఇప్పుడు 3+5 = మనకి ఎంత అవుతుంది అంటే 8. 8 ఇక్కడ రాయండి, బట్ 8 కింద ఏముంది? 2 ఉంది కాబట్టి దాన్ని క్యాన్సల్ చేస్తే 2, 4, 8 రాసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏముంది ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏముంది అంటే 3 ఉంది. 4+3 అంటే మనకి ఏం రాస్తాం? 7 రాస్తాం. అయితే యాక్చువల్గా 8 పొజిషన్లో 4 రావాలన్నట్టు. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే లాస్ట్లో ఏముంది? 7 ఉంది, దానికంటే ముందర ఏముంది? 4. ఇది మనం జనరల్గా రాయాలి. కానీ మనకి ఇక్కడ ఏముంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే 1/5 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 1/7/4 రాస్తే ఇది పైకి వెళ్తే మనకు ఆన్సర్ ఏంటంటే 4/7 అనేది వస్తుంది. ఇది మనకు మ్యాజిక్ అన్నట్టు. సింపుల్ క్వశ్చన్, బట్ 100% వర్కౌట్ చేసే విధానం ఏంటంటే ఈ విధానంలో చేయాలి. 1-2 సార్లు నీట్గా చూసుకోండి, ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా డీటెయిల్డ్గా చెప్తున్నాను. 1-2 సార్లు నీట్గా చూసుకోండి. ఓకేనా? మీకు ఒకవేళ ఇంకా మీకు ఏదైనా కావాలంటే కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెడతా. ఇక్కడ భయపడేది ఏం లేదు, ఒకటి నాకు వస్తే నీకు చెప్తా, నీకు నచ్చితే చూస్తావు, లేకపోతే లేదు. కమెంట్స్లో నీట్గా సార్ మీకు ఇంకా ఏమేం కావాలనేది పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎప్పుడు కూడా కమెంట్స్ ఆఫ్ చేయను, ఎప్పుడు కూడా ఆన్లోనే పెడతాను. మీకు నచ్చిన టాపిక్ ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని నాకు పెట్టండి. ఎక్కువ మెంబర్స్ ఏదైతే పెడతారో నెక్స్ట్ మనకు అదే వీడియో పెడతాను. దీనిలో మాత్రం పక్కాగా చెప్తున్నది చూడండి, ఎక్కడ వెనకకి పోయేది ఏం లేదు. నాకు టైం ఉంటే మాత్రం మీకు వరుస క్లాసులు ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూనే వెళ్తాను యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. అదొకటి గుర్తుపెట్టి మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతే, ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ఇంకా కొంచెం డెప్త్ ఇచ్చేసి ఏ విధంగా ఇస్తాడంటే ఈ విధంగా ఇస్తాడు. ఏ విధంగా? 1/A+ ఈ విధంగా ఇస్తే దీనికి ఒక పెద్ద మెథడ్ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా సింపుల్ అప్రోచ్ ఏంది, ది బెస్ట్ మెథడ్ ఏందనేది చూడండి. ది బెస్ట్ అప్రోచ్ ఒకటే ఒకసారి. ఇక్కడ చూడండి 17/60 అనేది ఉంది కదా, దాన్ని రివర్స్ చేసి రాయండి. ఏమని రాస్తున్నామంటే 60/17 అని రాస్తున్నాం. రాసిన తర్వాత దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 17 × 3 ఎంత అవుతుంది అంటే 51. 17 × 3 అంటే 51. ఎంత రిమైండర్ మిగులుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఈ విధంగా ఫ్రాక్షన్ బేస్లో రాయండి.
ఏ విధంగా రాస్తున్నామంటే 17 × 51 అంటే ఇంకా ఎంత మిగిలింది? 9 9/17 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మరలా నెక్స్ట్ స్టెప్ ఏం చేయండి? ఈ 9/17 మళ్ళీ రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది? 17/9 అవుతుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం? 9 1s are 9 అంటే మనకు మిగిలిపోయిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయండి అంటే 8/9 ఇలా రాయండి. 9 1s are 9 అంటే ఇంకెంత మిగులుతుంది? 8. కాబట్టి పక్కనే రాయండి. మరలా నెక్స్ట్ ఏం చేయండి? 8/9 మళ్ళీ రివర్స్ చేయండి. ఏం చేస్తున్నాం? 9/8 చేస్తే 8 1s are 8 అంటే రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 1 కదా. దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ బై 8 ఏదైతే డినామినేటర్ ఉందో ఈ విధంగా రాస్తాం. మరలా లాస్ట్కి ఏం చేస్తున్నాం? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధంగా రాస్తున్నామంటే మనకు 8/1 అనేది రాస్తున్నాం. 8/1 అంటే 1 8 8 రిమైండర్ ఎంత అంటే 0 కదా. రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ మనకు ఏం చేయాలి అంటే దీని యొక్క వాల్యూస్ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఇక్కడ చూడండి, దీన్ని ఏ అనుకుంటున్నాం, దీన్ని ఏమనుకుంటున్నాం బి, దీన్ని ఏమనుకుంటున్నాం అంటే సి, దీన్ని ఏమనుకుంటున్నాం అంటే డి అనేది అనుకుంటున్నాం. అనుకొని ఇప్పుడు మనకు అడిగింది ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే కూడండి. 3 + 1 + 1 + 8 అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 13 అనేది అవుతుంది. కాబట్టి 13 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, ది బెస్ట్ అప్రోచ్ చూడండి. మళ్ళీ మీకు కాన్సెప్ట్ చెప్పి ఇది చెప్పి అవి చెప్పి అవన్నీ నేర్చుకునే రోజులు కావబ్బా. ఒకటి వచ్చినావా కొట్టుకున్నావా వెళ్ళిపోయినావా, ఎక్కువ రోజులు స్పెండ్ చేయకండి. ఏదో కరోనా ముందు నుంచి వచ్చి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కరోనా వస్తుందా ఇంకేదైనా డిసీజ్ వస్తుందా అని వెయిట్ చేసే రోజులు కావు. అన్ని రోజులు వెయిట్ చేయకండి. మ్యాక్సిమం 2-3 ఇయర్స్లో వెళ్ళండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎక్కడున్నా సరే, నేను నా దగ్గరికి రమ్మంటలేను, ఇంకో దగ్గరికి వెళ్ళమంటలేను, మీకు 10 మందిని అడగండి, ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ది బెస్ట్. ఏదో 1 రూపాయకు 2 రూపాయలు ఇచ్చి మీకు మోసం అయితే నేను చేయను. ఇప్పుడు నేను కష్టపడ్డాను, కాస్ట్ పెట్టాను, నీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. నీకు ఒకవేళ వేరే వాళ్ళకి నచ్చితే తీసుకో, ఇబ్బంది ఏం లేదు. బట్ అక్కడ బాగుందా లేదా అని టెస్ట్ చేసుకుని దాని మీద టైం స్పెండ్ చేయి. ఇప్పుడు నీకు అనవసరంగా ఈ రోజు కాకపోతే రేపు ఎక్కడైనా వెళ్తే నీకు 1000 రూపాయలు రోజుకి ఇచ్చే కూలీ రోజులు కూడా ఉన్నాయి, మనకు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసి 1 ఇయర్ తర్వాత రియలైజేషన్కి వచ్చి మళ్ళీ వేరే కోర్స్ దగ్గరికి వెళ్ళకండి. ఏది బెస్ట్ ఉంది ఏది అనేది కనుక్కొని జాగ్రత్తగా చేయండి. ఒకవేళ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూట్యూబ్ క్లాసెస్ నేనే ఫ్రీగా తీసుకొస్తాను. ఇది పక్క, మీరు పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. డీటెయిల్గా ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వైజ్గా ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత దానికి రిలేటెడ్గా షార్ట్ కట్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పుకుంటూ వెళ్తాను. అదొకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇది మనకి ఏంటంటే ఈరోజు క్లాస్కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే రీజనింగ్ 3.0 బుక్ ఆల్రెడీ 10,000 కాపీస్ సేల్ అయిపోయి. భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో పర్చేజ్ చేసుకోండి, తక్కువ కాస్ట్లో వస్తుంది. ఆల్రెడీ దిల్షుక్ నారాయణ మనకు అశోక్ నార్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు అందుబాటు ధరలోనే తీసుకొచ్చాను. ప్రతి కాన్సెప్ట్ను కూడా డీటెయిల్డ్గా భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో డిస్కస్ చేసి పెట్టాను చూడండి. సో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ విత్ షార్ట్ కట్స్ అండ్ పెన్ ఫ్రీ మెథడ్స్. ఒక 2 టైమ్స్ రివిజన్ చేయండి దీన్ని. 100% మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, నా దాని నుంచి పడతాయని నేను చెప్పట్లేదు. బట్ ప్రతి లాజిక్ను కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాను, యూటిలైజ్ చేసుకుని అన్ని ఎగ్జామ్స్కి. ఇంకా నువ్వు ఏ ఎగ్జామ్ అయినా సరే రీజనింగ్ అంటే ప్రతి కాన్సెప్ట్ దీనిలో పెట్టండి. ఈవెన్ డేటా ఇంటర్ప్రిటేషన్తో సహా ఎస్పెషల్లీ గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, అది కూడా దీనిలోనే పెట్టాను. డేటా సఫిషియన్సీ కూడా దీనిలోనే పెట్టాను, చూసుకోండి. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఈరోజు క్లాస్కి సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్తో వద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.